हेलो स्टूडेंट्स वेलकम टू मिशन पॉसिबल आईएएस दिस इज शिरीषा ईरोजु मनं क्लास लो कास्ट सिस्टम की संबंधी रिमेनिंग पार्ट अंटे जज्मानी सिस्टम अलागे डोमिनेंट कास्ट अंटे एंटी सांस्क्रिटाइजेशन अंटे एंटी इवन्नी कूडा मनं डिस्कस चेसुकोबोतुन्नामन्नमाट प्रीवियस क्लास लो मनं ऑलरेडी कास्ट योक्क डिसअडवांटेजेस अडवांटेजेस पर्स्पेक्टिव्स अलागे विविध व्यक्तुल पर्स्पेक्टिव्स कास्ट सिस्टम लो पर्स्पेक्टिव्स इट्ला अन्नी कूडा मनं कास्ट फीचर्स डिस्कस चेसुकोवडं जरिगिंदन्नमाट सो దీంతో ఈ రోజు క్లాస్ తో మనకి ఇండియన్ క్యాస్ట్ సిస్టం గురించి అయిపోతుంది సో వీడియో కనుక మీకు ఈ వీడియోస్ ఉపయోగకరంగా అనిపించినట్లయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు అది ఫ్రీనే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీకు లైక్ కామెంట్ కూడా పెట్టినట్లయితే అది ఇంకా మాకు బూస్టింగ్ ఉంటుంది మరిన్ని ఫ్రీ వీడియోస్ అందించడానికి మీలా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఫ్రీగా నా వంతు నేను చేయడానికి అవకాశం ఉంటుంది సో వీలైతే లైక్ చేయండి కామెంట్ చేయండి अलगे सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडि अलगे मिशन पॉसिबल आईएएस अकाडमी द्वारा ग्रूप टू की इस्तुन्नटुवंटि मेंटर्शिप कार्यक्रमानिकि संबंधी फीचर्स गुरिंचि चेप्पालनुकुंटुन्ना अदेंटंटे मनकि मीकु सिलबस लो उन्न प्रति अंशान्नि कूडा 4 टू 5 टाइम्स एग्जाम कि वेल्ले लोपु मी चेत रिवाइज चेयिपिंचि డైలీ మీరు చదివిన టాపిక్ మీద టెస్ట్ పెడుతూ ఏ టాపిక్ని ఎలా కవర్ చేసుకోవాలి ఏ సోర్స్ నుంచి చదువుకోవాలి అని 1-to-1 పర్సనల్గా మీకు గైడ్ చేయడం మెంటార్ చేయడం జరుగుతుందన్నమాట అంతేకాకుండా మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీకు స్ట్రాటజీ ప్లానింగ్స్ చెప్పడం అలాగే ఎక్కడ మీరు వీక్ ఉన్నారో ఆ ఏరియాని మీరు ఇంకా స్ట్రెంగ్త్ అయ్యేలాగా స్ట్రెంగ్తన్ అయ్యేలాగా మిమ్మల్ని చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించడం జరుగుతుందన్నమాట అంతేకాకుండా వన్స్ మీకు ఇలా డైలీ టెస్టుల ద్వారా సిలబస్ కంప్లీట్ చేయించిన తర్వాత గ్రాండ్ టెస్టులని అంటే టెస్ట్ సిరీస్ రూపంలో గ్రాండ్ టెస్టులను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మెయిన్స్కి కూడా మరలా మీరేం మనీ పే చేయక్కర్లేకుండా కేవలం ఈ ఫీజుతోనే మీరు మెయిన్స్ వరకు కూడా మీకు డైలీ టెస్టులు పెడుతూ డైలీ టాపిక్ ఇస్తూ డైలీ గైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట అది 1 ఇయర్ పట్టచ్చు 1.5 ఇయర్ పట్టచ్చు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన ఇప్పటి నుంచి మీరు జాయిన్ అయిన రోజు నుంచి నోటిఫికేషన్ ఇచ్చి మెయిన్స్ ఎగ్జామ్ జరిగే వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది సో చాలా మంచి అవకాశం ఫీజు కూడా చాలా తక్కువ అండి 2500 మాత్రమే అది కూడా ప్రస్తుతం ఆఫర్లో కూడా ఇస్తున్నాం ఇంకా తగ్గించి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా కానీ లింక్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మీరే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో మన క్లాస్ విషయానికి వస్తే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్లో ఫస్ట్ టాపిక్ వచ్చి డామినెంట్ క్యాస్ట్ ఆధిక్య కులం లేదా ప్రబల కులం అంటారు ఆధిక్య కులం ఆర్ ప్రబల కులం ఇంగ్లీష్లో డామినెంట్ క్యాస్ట్ ఓకే సో డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అంటే ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్గా కానీ వాళ్ళకి బలం ఉన్నట్లయితే కనుక వాళ్ళు సాంఘికంగా కూడా బలాన్ని కలిగి ఉంటారు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎకనామికల్లీ స్ట్రాంగ్గా ఉండి పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు సొసైటీలో మంచి స్టేటస్లో ఉంటారు వాళ్ళు మిగిలిన వాళ్ళని డామినేట్ చేస్తారన్నమాట సో ఒక కమ్యూనిటీకి కొన్ని చోట్ల చూడండి ఒక కమ్యూనిటీనే ఆ స్టేట్ మొత్తాన్ని రూల్ చేయడం లేదా ఒకటి రెండు కమ్యూనిటీస్ చేతిలోనే అధికారం ఉండడం ఇలాంటివి జరుగుతుంది సో వాళ్ళు ఆటోమేటిక్గా డామినెంట్ క్యాస్ట్ అవుతారనమాట ఆధిపత్యాన్ని చెలాయిస్తారనమాట మిగిలిన క్యాస్టుల మీద సో వాళ్ళ అత్యధికులం అని చెప్పి వాళ్ళ యొక్క ఫీలింగ్ ఉంటుందన్నమాట మిగతా క్యాస్టులతో పోల్చుకుంటే మేము అత్యధికులం సో మిగిలిన వాళ్ళకంటే మేము పై స్థాయిలో ఉన్నామని చెప్పి అనుకుంటారనమాట సో వీళ్ళ గురించి మనకి ప్రతిపాదించినటువంటి భారతీయ సామాజికవేత్త ఎవరు అంటే ఎంఎన్ శ్రీనివాస్ ఈయన తన యొక్క బుక్ అయినటువంటి డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా అంటే రాంపురా అనే విలేజ్లో ఈ ఆధిక్య కులం ఎలా ఉంది అనేటువంటి బుక్ రచించారన్నమాట డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా సో దీనిలో ఆయన చెప్తారన్నమాట కులాల మధ్య ఆధిపత్యం ఎలా ఉంటుంది అని చెప్పి ప్రతి కులము కూడా ఆధిపత్యం చెలాయించడానికి మిగిలిన కులాల కంటే తాము అధికులం అని చెప్పుకునే ప్రయత్నమే చేస్తారు మీరు ఈ స్ట్రాటిఫికేషన్లో చూసినట్లయితే ఎస్సీ వర్గంలోనే చూసుకున్నట్లయితే మాల మాదిగ రెల్లి రకరకాల కులాలు ఉంటాయి సో వీళ్ళలో మళ్ళీ కొంతమంది ఏమంటారంటే రెల్లి కమ్యూనిటీని
మిగతా రెండు కమ్యూనిటీల కన్నా పెద్దది అని. కొంతమంది ఏమంటారంటే మాదిగా కమ్యూనిటీ మాలా అండ్ రెల్లి కమ్యూనిటీస్ కన్నా పెద్దది, మేమే ఆదికులం. అంటే ఎస్సీ స్ట్రీమ్లోనే వాళ్ళలో వాళ్ళలోనే ఆధిపత్యం, మేము ఎక్కువ మీరు తక్కువ అనే భావన ఉంటుంది. ఇలాగే బీసీలో, ఇలాగే ఓసీలో ఇలా ఉంటుందన్నమాట. ఓసీలో కూడా మనం చూస్తాం బ్రాహ్మణుల అధికులని, తర్వాత స్థానంలో క్షత్రియులని, తర్వాత వైశ్యులు, మిగిలిన రెడ్డి, కమ్మ, కాపు ఇలా వస్తుంది. కొంతమంది ఏమంటారు కాపులు రెడ్ల కన్నా ఎక్కువ అని, రెడ్లే రెడ్లు ఒప్పుకుంటారా, రెడ్లు మేమే బ్రాహ్మణ్ తర్వాత క్షత్రియ తర్వాత మేమే హయ్యెస్ట్, మేమే అత్యధికులం అని చెప్పి రెడ్లు అంటారు. కమ్మవాళ్ళు రెడ్ల కన్నా ఆధిక్యులం అని చెప్పి కొన్ని చోట్ల కమ్మవాళ్ళు ప్రకటించుకుంటారు. సో ఇట్లా ఆధిపత్య పోర్ అనేది నిరంతరం క్యాస్ట్ల మధ్య జరుగుతూనే ఉంటుందన్నమాట. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి కులాల మధ్య క్రమానుగత శ్రేణి, ఈ స్ట్రాటిఫికేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి మనకి ఈ డామినెంట్ క్యాస్ట్ థియరీ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఆధిక్య కులం అనేది ఆ కాన్సెప్ట్ మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఒక క్యాస్ట్ ఆధిక్య కులం, డామినెంట్ క్యాస్ట్ కావాలంటే దానికి కొన్ని లక్షణాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. దానికి కొన్ని ఫీచర్స్ ఉండాలి. ఆ ఫీచర్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, ప్రధానమైన వ్యవసాయ భూమి అంటే మేజర్ ఎక్స్టెంట్, ఆ గ్రామంలో ఉన్న అత్యధిక ఎక్స్టెంట్ ఏదైతే ఉందో, భూమి ఎక్స్టెంట్ వ్యవసాయ భూమి, అది ఆ కులం వారి వద్దే ఉండాలన్నమాట. వ్యవసాయ భూమి అధికంగా ఉండుండాలి. నెక్స్ట్, ఆ క్యాస్ట్ వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉండాలన్నమాట. అత్యధిక సంఖ్యలో ఆ క్యాస్ట్ ఉన్నట్లయితే అక్కడ దాన్ని డామినెంట్ క్యాస్ట్ అని అంటాం. సంఖ్య అధికంగా ఉండాలి. నెక్స్ట్, ఆ కులానికి స్థానికంగా మంచి స్థానం ఉండుండాలంటే మంచి పేరు, మంచి గౌరవం, మంచి పరపతి ఉండుండాలన్నమాట. స్థానికంగా మంచి స్థానం కలిగి ఉండాలి. ఈ పాయింట్స్ అన్నీ మీరు ఎక్కడన్నా అంటే నోట్స్ లేని వాళ్ళు, బుక్ లేని వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఆ కులానికి చెందినటువంటి వాళ్ళు పాశ్చాత్య విద్య లేదా సంప్రదాయేతర విద్యని నేర్చుకుని ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనుకోండి, ఆ క్యాస్ట్ వాళ్ళు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అత్యధికులు, నేర్చుకుని ఉండాలన్నమాట. ఆంగ్ల విద్యని ఎక్కువగా అభ్యసించి ఉండాలి, పాశ్చాత్య విద్యని అభ్యసించి ఉండాలి. సో ఈ నాలుగు లక్షణాలు ఉన్నట్లయితే కనుక ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి మాత్రమే వాళ్ళు డామినెంట్ క్యాస్ట్ అవుతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ఇలాంటి క్యాస్ట్లు ఏమున్నాయంటే, కమ్మ, రెడ్డి, కాపు. ఈ క్యాస్ట్లకి కొన్ని కొన్ని ఏరియాస్లో ఈ లక్షణాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ తీసుకున్నట్లయితే రెడ్డి డామినెంట్ క్యాస్ట్ అవుతుంది. కోస్తా ఆంధ్రాలో అంటే గోదావరి జిల్లాలు ముఖ్యంగా తీసుకున్నట్లయితే కాపు కమ్యూనిటీ డామినెంట్ క్యాస్ట్ అవుతుంది. అలాగే గుంటూరు, కృష్ణ ఇటు సైడ్ అంతా తీసుకున్నట్లయితే కమ్మ కమ్యూనిటీ డామినెంట్ అవుతుంది అన్నమాట. సో అట్లా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికీ రెడ్డి, వెలమ ఈ రెండు కూడా డామినెంట్ క్యాస్టులుగా ఉంటాయన్నమాట. నెక్స్ట్, కర్ణాటకకు వచ్చేటప్పటికి ఒక్కలిగా, లింగాయత్, వాళ్ళ పాపులేషన్లో ఇంచుమించు 70% అబో లింగాయత్సే ఉంటారన్నమాట. బంట్, ఈ మూడు కమ్యూనిటీలు కూడా డామినెంట్ క్యాస్ట్లు అని చెప్పుకోవచ్చు. గుజరాత్కు వచ్చేటప్పటికి పటేల్స్, పటేళ్ళు డామినెంట్ క్యాస్ట్ అన్నమాట. అలాగే మహారాష్ట్రకు వచ్చేటప్పటికి మరాఠా అనేటువంటిది ఒక కమ్యూనిటీ ఉంది. సో ఈ మరాఠా కమ్యూనిటీనే మహారాష్ట్రలో డామినెంట్ క్యాస్ట్ అన్నమాట. అలాగే హర్యానా, ఈ ఏరియాకు వచ్చేటప్పటికి జాట్స్, జాట్స్ డామినెంట్ క్యాస్ట్. వాళ్ళతో పాటు గుజ్జర్స్ కూడా డామినెంట్ క్యాస్ట్గా ఉన్నారు హర్యానాలో.
జాట్స్ డామినెంట్ గుజ్జర్స్ కూడా. అలాగే యూపీలో కూడా చూసుకుంటే మనకి జాట్స్ పెద్ద కమ్యూనిటీ కిందే ఉందన్నమాట. అలాగే రాజస్థాన్లో రాజ్పుట్స్ ఇలా ఈ క్యాస్ట్లు డామినెంట్ క్యాస్ట్ల కింద ఉన్నాయన్నమాట, వ్యవహరిస్తున్నాయి. అయితే డామినెంట్ క్యాస్ట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభావం, సో ఈ ప్రభావంలో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే కుల క్రమశ్రేణి, ఈ స్ట్రాటిఫికేషన్ ఏదైతే క్యాస్ట్ స్ట్రాటిఫికేషన్ ఏదైతే ఉందో దానిలో ఈ డామినెంట్ క్యాస్ట్ అనేది ఉన్నత స్థానంలో ఉంటుంది, ఉన్నత స్థానంలో ఉంటుంది. రెండవది గ్రామాలలో ఇతర కులాలకి దూరంగా ఉంటుందన్నమాట. ఈ ఆధిక్య కులం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఆధిక్య కులం ఇతర కులాలకి దూరంగా ఉంటుంది. అంతేకాకుండా గ్రామాలలో కొన్ని ప్రవర్తన నియమావళులను సూచిస్తుంది, అంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఇలానే ఉండాలి, ఈ క్యాస్ట్ వాళ్ళతో ఇలానే వ్యవహరించాలి, మాతో ఇలా ఉండాలి, మాకు ఇలాంటి మర్యాద ఇవ్వాలి, మేము వచ్చినప్పుడు లేచి నిలబడాలి, ఇలాంటి రకరకాలు ఇంకా మారుమూల కుగ్రామాల్లో ఇప్పటికీ పాటిస్తున్నారన్నమాట. కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు వస్తే మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు అక్కడ లేచి నిలబడ్డాలు, దండాలు పెట్టడాలు, పక్కకు తప్పుకోవడాలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ప్రవర్తన నియమావళిని ఆధిక్య కులం అనేది సూచిస్తుంది. నెక్స్ట్ ప్రజల యొక్క సామాజిక విలువలపై ప్రభావితం చూపిస్తుంది అన్నమాట. సో ఏ క్యాస్ట్కి ఎంత ఇవ్వాలి, సమాజంలో వాళ్ళకు ఉండేటువంటి స్టేచర్ ఏంటి, స్టేటస్ ఏంటి అనేటువంటిది, వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ ఏంటి అనేది, సామాజిక విలువల్ని ఈ ఆధిక్య కులం అనేది ప్రభావితం ఖచ్చితంగా చేస్తుందన్నమాట. సామాజిక విలువల్ని ప్రభావితం చేస్తుంది. అలాగే గ్రామ పంచాయతీలపై కూడా ప్రభావితం చూపిస్తుంది అన్నమాట, పంచాయతీపై. ఏ రకంగా, ఇప్పుడు సపోజ్ చూడండి, చాలా విలేజెస్లో ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ప్రకారంగానే సర్పంచ్ ఎన్నికవుతారు, ఉప సర్పంచ్ ఎన్నికవుతారు, వార్డ్ మెంబర్లు ఎన్నికవుతారు. వాళ్ళు లోకల్ బాడీని ఫామ్ చేస్తారు, లోకల్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అయినప్పటికీ గ్రామ పెద్దలు అని చెప్పి కొన్ని కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు ఆల్రెడీ తరతరాలుగా వాళ్ళు పెద్దలుగా కొనసాగుతూ ఉంటారు. గ్రామ సభలో నిర్ణయాలు తీసుకోవాలన్నా, పంచాయతీకి సంబంధించి ఏదన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఖచ్చితంగా విలేజ్లో ఏదైనా కొత్త ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా వీళ్ళ చేతే ప్రారంభించడం, అంటే సర్పంచ్ ఎవరైనప్పటికీ అక్కడ వాస్తవంగా రూల్ చేసేది మాత్రం కొన్ని డామినెంట్ క్యాస్ట్లకు చెందినటువంటి పెద్దలే రూల్ చేస్తూ ఉంటారన్నమాట. సపోజ్ ఇంకా ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో ఎస్సీ రిజర్వేషను, బీసీ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్కి చెందిన క్యాండిడేట్లో, బీసీ రిజర్వేషన్కి చెందిన క్యాండిడేట్లో సర్పంచులు అవుతారు. కానీ సర్పంచుకుండేటువంటి అధికారాలని, గ్రామ పెద్దగా ఆయనకు ఉన్నటువంటి అధికారాలన్నింటినీ ఆయన చెలాయించట్లేదు, లేదా ఆవిడ చెలాయించట్లేదు. ఈ సోకాల్డ్ గ్రామ పెద్దలు అనబడేటువంటి వాళ్ళు, డామినెంట్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అధికారాలు చెలాయిస్తారు, వాళ్ళే పంచాయతీకి వెళ్ళి కూర్చుంటారు. వాస్తవంగా సర్పంచ్ పంచాయతీకి వెళ్ళరు. ఆయన ఏ గ్రామ సభ వచ్చినప్పుడో, లేకపోతే ఇండిపెండెన్స్ డే రోజో, ఇతరత్ర మీటింగులకో హాజరవుతూ ఉంటారు. మిగతా టైం అంతా కూడా ఈ సోకాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే పంచాయతీలో కూర్చుని అన్ని డీలింగ్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారన్నమాట. సో పంచాయతీల పైన కూడా ఈ ఆధిక్య కులం అనేది ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది, ఇప్పటికీ కూడా ప్రభావితం చూపిస్తుందని మనకు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ది ఇంకొకటి ఏంటంటే, ఈ అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అనే స్ట్రాటిఫికేషన్ ఏదైతే ఉందో, వర్ణ వ్యవస్థ, వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి, దానిలో చూసుకున్నట్లయితే ఆర్డర్లో బ్రాహ్మణ్ అనే క్యాస్ట్ పై స్థాయిలో ఉంది, అప్పర్ క్యాస్ట్గా ఉంది. అయినప్పటికీ డామినెంట్ క్యాస్ట్ విధానంలో మారిపోతుంది అన్నమాట. అంటే ఈ అగ్రకులం అని ఏదైతే, అగ్రవర్ణం అని ఏదైతే చెప్పబడుతుందో, అది ఇక్కడ దిగువ వర్ణం కింద కూడా అవ్వచ్చు, లేదా సేవక వర్ణం కింద కూడా, సేవక వర్గానికి చెందిన కులంగా కూడా పరిగణించబడవచ్చు అన్నమాట. సో ఈ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటిది, వర్ణ వ్యవస్థలో అగ్రకులాలు ఈ ఆధిక్య కులంలో మారిపోతూ ఉండొచ్చు, ఆధిక్య కులం అనే భావనలో.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు అత్యధికులని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు సాధారణంగా ఏదన్నా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళలో చూడండి, ఒకవేళ ఆ ఊర్లో క్షత్రియాసో కాపునో కమ్మానో ఎవరో ఒకళ్ళు డామినెంట్ కాస్ట్, లేదా గౌడ్సో వెలమాసో ఇంకొకళ్ళు డామినెంట్ కాస్ట్ అనుకోండి, వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా వంటలు ఈ బ్రాహ్మణ్ వంట మనుషులు ఉంటారు కదా, వాళ్ళతోనే చేపిస్తారన్నమాట. బ్రాహ్మీణ్ కుక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతే వండించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళ వీళ్ళకి సేవకులుగా కూడా మారిపోతున్నారు. ఎందుకని, మేము వర్ణ సిస్టంలో అత్యధికులం, మేము పై స్థాయి వాళ్ళం, మేము చెయ్యమంటే కుదరదు. ఇక్కడ ఆ ఊర్లో ఉన్నప్పుడు వారి మాటకి ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఏర్పడే పరిస్థితి ఇక్కడ డామినెంట్ క్యాస్ట్ అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటుందన్నమాట. సో ఇది ఇటువంటి ప్రభావాలన్నీ కూడా డామినెంట్ క్యాస్ట్ అనే కాన్సెప్ట్లో ఉంటాయి. అయితే ఈ డామినెంట్ క్యాస్ట్ అనేటువంటిది రాను రాను అన్ని క్యాస్ట్లు, ఒకప్పుడు ఏదైతే సోకాల్డ్ ఓసీ కమ్యూనిటీ అని చెప్పుకుంటున్నామో వీళ్ళకి మాత్రమే పరిమితమైన ఈ డామినెంట్ క్యాస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు మారుతున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా వర్తించడానికి ఆయా గ్రామాల్లో ఒక్కొక్క కమ్యూనిటీ హైరార్కీలో పై స్థానంలో ఉండడానికి కారణం ఏంటి అంటే బికాజ్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి అధికారాలు హక్కులు, ముఖ్యంగా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు, వీటి ద్వారా వాళ్ళు సామాజికంగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుని సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతూ సమాజంలో ఎప్పుడైతే నువ్వు పొలిటికల్గా ఫినాన్షియల్గా బలంగా ఉన్నావో ఆటోమేటిక్గా సమాజంలో నీ స్థాయి పెరుగుతుందన్నమాట. సో ఆ రకంగా వాళ్ళు కూడా ఆధిక్యతని పొందుతున్నారు ఈవేళ రోజుల్లో. సో దీని గురించి చెప్పాలంటే దూబే అనేటువంటి ఆయన, అంటే షామీర్పేట్ విలేజ్ని అధ్యయనం చేసిన దూబే ఎస్సీ దూబే అనేటువంటి ఆయన ఏమన్నారంటే సమాజంలో కులం కంటే కూడా వ్యక్తుల ఆధిక్యం ఎక్కువ అని చెప్పాడు ఆయన. కులం కంటే వ్యక్తుల ఆధిక్యం ఎక్కువ. సో ఇది మనకి ఆధిక్య కులానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ జజమాని వ్యవస్థ. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి జజమాని వ్యవస్థ. ఇంగ్లీష్లో కూడా జజమాని సిస్టమ్ అని అంటారు. ఇది మనకి యజమాన్ అనేటువంటి సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. ఈ పదం సంస్కృత పదం నుంచి వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే ప్రతి కుల సముదాయం కూడా, ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా వేరే క్యాస్ట్ మీద డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం, సేవల నిమిత్తం డిపెండ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక కులం నుంచి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక కులం నుంచి సేవల్ని పొందడానికి పెట్టుకున్నట్లయితే కనుక దాన్ని జజమాని వ్యవస్థ అని అంటారు అన్నమాట. అంటే ఇక్కడ సేవలని ఆశించే విధానం అన్నమాట. జజమాని విధానం అంటే సేవలను ఆశించే విధానం. అని చెప్పి ఎవరు నిర్వచించారు అంటే ఆస్కార్ లెవిస్. ఆస్కార్ లెవిస్ ఏమన్నారంటే ప్రతి కుల సముదాయం మరో కుల సముదాయం నుంచి సేవలను ఆశించే విధానమే జజమాని విధానం అని చెప్పేసి ఆస్కార్ లెవిస్ పేర్కొన్నాడు అన్నమాట. అయితే ఏం చేశారంటే భారతదేశంలోనే అనేక గ్రామాల మీద ఈ జజమాని సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఈ ఒకరి నుంచి ఒకరు ఏ విధంగా సేవల్ని పొందుతున్నారు, కింద క్యాస్ట్ అంటే సేవల్ని ఇచ్చే క్యాస్ట్ ఎలా ఉంది, పొందే క్యాస్ట్ ఎలా ఉంది, వీళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంది, వీటి మీద అధ్యయనం చేశారన్నమాట, పరిశోధన జరిపారన్నమాట. సో ఈ జజమాని అనే పదాన్ని మొదటగా ప్రస్తావించింది, అసలు జజమాని అనే పదాన్ని ఫస్ట్ టైం ప్రస్తావించింది ఎవరు అంటే విలియం వైజర్. ఈ విలియం వైజర్ అనేటువంటి ఆయన రాసినటువంటి బుక్ అయినటువంటి హిందూ జజమాని విధానం, హిందూ జజమాని సిస్టమ్ అనేటువంటి బుక్లో విలియం వైజర్ ఫస్ట్ టైం జజమాని అనే పదాన్ని ప్రస్తావించడం జరిగిందనమాట. ఈయన ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్లోని కరీంపూర్ అనేటువంటి విలేజ్లో 1925 నుంచి
1930 వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని పరిశోధన చేసి బిహైండ్ మడ్ వాల్స్ అనే పుస్తకాన్ని కూడా రచించాడు. బిహైండ్ మడ్ వాల్స్ అనేటువంటి పుస్తకాన్ని రాసి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోనే మెయిన్పూర్ అనేటువంటి విలేజ్లో కూడా ఈయన పరిశోధనలు జరిపారన్నమాట. సో ఈ విధానంలో ఏంటంటే రెండు రకాల కులాలు ఉంటాయి. ఫస్ట్ ఒక కులం పోషక కులం లేదా జజ్మాన్ అంటారు. వీళ్ళు సేవలని పొందుతారనమాట. సేవలను పొందే వ్యక్తిని జజ్మాన్ అంటారు. పొందే వ్యక్తిని జజ్మాన్ అంటారు లేదా ఆ కులాన్ని పోషక కులం అంటారు. ఓకే, రెండో వర్గం ఎవరు అంటే సేవలను అందించేవాళ్ళు. ఈ పర్టిక్యులర్ జజ్మాన్ ఎవరైతే ఉన్నారో ఆ జజ్మాన్ కింద సేవకులుగా తరతరాలుగా సేవకులుగా పనిచేసేటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవల్ని అందించే వాళ్ళని సేవలను అందించేవారు వారిని కామిన్ అంటారు. కామిన్ లేదా సేవక కులం, కామిన్ లేదా సేవక కులం అని అంటారన్నమాట. ఈ కామిన్కే మరొక పేరు ఏంటంటే పురజన్ లేదా పర్ధాన్ అని కూడా అంటారు. పురజన్ లేదా పర్ధాన్, ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు ఈ జజ్మానీ సిస్టమ్ని. కర్ణాటకలో అయితే ఈ విధానాన్ని, జజ్మానీ విధానాన్ని బారాబతి విధానం అంటారు. ఆంధ్రాలో అయితే మేర పద్ధతి అంటారు. ఓకే, ఇలా రకరకాల పేర్లతో రకరకాల చోట్ల పిలుస్తారు. ఆంధ్రాలో మేర పద్ధతి అంటారు అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఈ జజ్మానీ విధానంలో ఏంటంటే సాధారణంగా రైతులు, ఉన్నత కులాల వారు ఎవరైతే అప్పర్ క్యాస్ట్ అని మనం చెప్పుకుంటున్నామో వాళ్ళే జజ్మానులుగా వ్యవహరిస్తారనమాట. సాధారణంగా వాళ్ళు జజ్మానులుగా ఉంటారనమాట. సో వాళ్ళ దగ్గర వర్క్ చేసేటువంటి సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, సర్వెంట్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా ఆ క్యాస్ట్ లేదా ఆ ఫ్యామిలీ వాళ్ళకి తరతరాలుగా ఈ ఫ్యామిలీ కింద సేవకులుగా ఉండడం, గుమస్తాలుగా ఉండడం, మేనేజర్లుగా ఉండడం ఇలా నడుస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళని మనం ఏమంటాం, పురజన్ లేదా పర్ధాన్ లేదా కామిన్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇది ల్యాండ్ లార్డ్స్కి చెందింది కాబట్టి ఎక్కువ శాతం ల్యాండ్ లార్డ్సే ఈ జజ్మానులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీన్ని ఫ్యూడల్ విధానం, ఇదొక ఫ్యూడల్ విధానం, జజ్మానీ విధానం అని భావించింది ఎవరు అంటే బీడల్మన్. బీడల్మన్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే జజ్మానీ విధానం అనేది ఒక ఫ్యూడల్ విధానం అని చెప్పి పేర్కొన్నాడు అనమాట. దేంట్లో ఇతను రాసినటువంటి బుక్ అయినటువంటి ది కంపారిటివ్ ఎనాలిసిస్ ఆఫ్ జజ్మానీ సిస్టమ్. ది కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ జజ్మానీ సిస్టమ్ అనేటువంటి బుక్లో ఈయన ఏం చెప్తాడంటే ఫైనల్లీ జజ్మానీ విధానం అనేది ఒక ఫ్యూడల్ విధానం అని చెప్తాడు. ఎవరు చెప్పింది అంటే బీడల్మన్. సో వివిధ రాష్ట్రాల్లో ఈ పోషక కులాలుగా ఏ ఉన్నాయి, సేవక కులాలుగా ఏ ఉన్నాయి అన్నది చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ తీసుకున్నట్లయితే, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, రాజ్పుత్స్, భూమిహార్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా ల్యాండ్ లార్డ్సే ఎక్కువగా మనకి జజ్మాన్గా వ్యవహరిస్తున్నారని. సో అత్యధిక భూమి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్లే ఆధిక్య కులంగా, డామినెంట్ క్యాస్ట్గా వ్యవహరిస్తున్నారు, వాళ్లే జజ్మాన్లుగా కూడా వ్యవహరిస్తున్నారనమాట. రాజ్పుట్స్, భూమిహార, జాట్స్ అనేవాళ్ళు ఉత్తరప్రదేశ్లో పోషక కులాలుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి ఈ రెండు కులాలు పోషక కులాలుగా ఉన్నాయి. అలాగే గుజరాత్లో ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్మోస్ట్ ఇదంతా కూడా డామినెంట్ క్యాస్ట్లో, ఏవైతే డామినెంట్ క్యాస్ట్లు ఉన్నాయో ఆల్మోస్ట్ వాళ్ళే జజ్మాన్స్గా కూడా ఉంటారనమాట. సో పటేల్స్, గుజరాత్లో పటేల్స్ జజ్మాన్లుగా వ్యవహరిస్తున్నారు. మరి సేవక కులాలు ఏంటి అంటే కనుక సింపుల్గా చెప్పాలంటే కుల వృత్తులు చేసుకునే కులాలు సేవక కులాలుగా వ్యవహరిస్తున్నాయి. అయితే దీంట్లో మనం వర్ణ సిస్టంలో
అప్పర్ క్యాస్ట్ అయినటువంటి బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఏదైందో అది సేవక కులం అన్నమాట. ఇక్కడ బ్రాహ్మణులు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఎక్సెట్రా వీళ్ళంతా కూడా సేవక కులాలుగా ఉన్నారు. ఎందుకు బ్రాహ్మణులు తమ సేవల్ని ఈ సపోజ్ ఇప్పుడు కమ్మారెడ్డి తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ కింద గుమస్తాల రూపంలోనో లేకపోతే వాళ్ళ కింద అకౌంటెంట్ల రూపంలోనో ఇలా రకరకాల పోస్టుల్లో వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళకి వివిధ రకాలైనటువంటి సేవలను అందిస్తున్నారనమాట. అంటే ఈ ఫ్యామిలీ పలానా క్యాస్ట్ వాళ్ళు పలానా ఆ ఊరిలో పలానా క్యాస్ట్కి ఎప్పుడు నిరంతరం వంశపారంపర్యంగా సేవలను అందిస్తూనే ఉంటారు, సర్వెంట్స్గా వ్యవహరిస్తారనమాట. సో దాన్ని బట్టి బ్రాహ్మణులు అనేవాళ్ళు సేవక కులం కిందకు వస్తారు, గుర్తుపెట్టుకోండి ఇది. ఈ యజమాని వ్యవస్థ యొక్క లక్షణాలను గురించి మనకి ఒక వ్యక్తి చెప్పారనమాట. ఆయన ఎవరంటే ఆచార్య మాండెల్బామ్. ఆచార్య మాండెల్బామ్ ఈ యజమాని వ్యవస్థ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని వివరించారనమాట, లక్షణాలని. ఆయన రాసినటువంటి బుక్ ఏంటంటే సొసైటీ ఇన్ ఇండియా. ఈ బుక్స్ ఆథర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎవరైతే ఈ సామాజిక వేత్తలు ఉన్నారో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళు ఏ బుక్ రాశారో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, అలాగే వాళ్ళు ఏం చెప్పారు అన్న పాయింట్స్ కూడా స్టేట్మెంట్స్ రూపంలో అడిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కీ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ మీరు మొత్తం లైన్ సెంటెన్స్ అంతా గుర్తుపెట్టుకోలేకపోయినా కీవర్డ్స్ అన్నా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. సో ఈయన యజమాని వ్యవస్థ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పారంటే, ఒకటి దృఢమైనది అలాగే వారసత్వంగా సంక్రమిస్తుంది. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది వంశపారంపర్యంగా వస్తుంది. ఆ కమ్యూనిటీ వాళ్ళు, ఆ క్యాస్ట్ వాళ్ళు లేదా ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు తరతరాలుగా సర్వెంట్లుగా ఉండడం అనేది, ఒక కుటుంబానికి ఆ ఊర్లో ఒక కుటుంబానికి ప్రతిసారి కూడా సర్వెంట్లుగా ఉండడం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. రెండోది ఇది ప్రత్యేకమైనది, ఎందుకంటే యజమాని కుటుంబం అనేది ఒక యజమాని కుటుంబానికి ఒకే ఒక కామిన్ కుటుంబంతో సంబంధం ఉండాలి. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రూల్ అది, దీని క్యారెక్టరిస్టిక్ అదనమాట. ఒక యజమాని కుటుంబానికి ఒకే ఒక కామిన్ కుటుంబంతో సంబంధం ఉండాలి. ఓకే, ఈ విధానంలో ఏంటంటే అనేక రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ సంబంధాలు మాత్రమే, అంటే వాళ్ళకి మేనేజర్లుగా వ్యవహరిస్తూ, వాళ్ళకి పాలేర్లుగా వ్యవహరిస్తూ, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు చూసుకోవడమే కాకుండా వాళ్ళ సంతోషాలు విషాదాలతో పాటు మరెన్నో విధులను కూడా ఈ యజమాన్ కామిన్లు పంచుకుంటూ ఉంటారన్నమాట. అనేక రకాల సంబంధాలు ఉంటాయి ఇందులో యజమాన్కి కామిన్కి మధ్య. ఓకే, నెక్స్ట్ ఈ విధానంలో సేవలు అందించిన కులానికి ప్రతిఫలంగా పారితోషకం అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదా బహుమతి రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. కొన్ని చోట్ల ఏంటంటే ధాన్యం రూపంలోనో వస్తువుల రూపంలోనో అందిస్తూ ఉంటారు, కొన్ని చోట్ల శాలరీ రూపంగా పారితోషికం రూపంగా అందిస్తూ ఉంటారన్నమాట. సో పారితోషికం లేదా బహుమతి ఉంటుంది ఎవరికి, కామిన్కి, సేవలు అందించేటువంటి వ్యక్తికి అనమాట. సో ఈ నాలుగు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఈ యజమాని సిస్టంలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు, ఆచార్య మాండెల్బామ్. అలాగే ప్రతి వ్యవస్థకి ఉన్నట్టే యజమాని వ్యవస్థకు కూడా కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఫస్ట్ లాభాలు చూద్దాం మనం. లాభాలు ఏంటంటే ఈ వ్యవస్థలో ఆర్థిక పరమైనటువంటి భద్రత ఉంటుంది. ఎందుకని, ఆ కుటుంబం ఖచ్చితంగా ఎప్పటికీ తరతరాలుగా ఈ కుటుంబం కింద పనిచేయాలి, ఈ యజమాన్ కింద పనిచేయాలి కామిన్గా అని చెప్పి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉపాధి కోల్పోతారు అనేటువంటి భయం ఉండదు, వాళ్ళకి ఆర్థిక భద్రత ఉంటుంది, ఉపాధి భద్రత ఉంటుంది అన్నమాట.
ఆర్థిక భద్రత ఉంటుంది. రెండోది వచ్చి సామాజిక బీమాగా పనిచేస్తుంది అన్నమాట. గ్రామానికి సంబంధించి ఈ విధానం ఒక సామాజిక భరోసాగా, సామాజిక అష్యూరెన్స్గా పనిచేస్తుందని చెప్పచ్చు అన్నమాట. ఓకే, ఇక మూడోది వచ్చి శాంతిని నెలకొల్పడంలో కూడా ఇది తోడ్పడుతుంది. ఎందుకని ఆల్రెడీ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇక్కడ ఎదిరించేందుకు అవకాశం లేదు, అంటే ఎదిరించే అవసరం ఉండదు. వీళ్ళకి శాలరీ రూపంలో శాలరీ ఇస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య అన్ని రకాల సంబంధాలు, అనేక సంబంధాలు కూడా నెలకొల్పబడి ఉన్నాయి కాబట్టి బాండింగ్ అనేది జజ్మాన్కి కామిన్కి మధ్య చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి జజ్మాన్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా మరొక కామిన్ కుటుంబం అనేది సేవకులుగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ రకమైనటువంటి మనస్పర్ధలకు కానీ ఉద్రిక్తతలకు కానీ తావు ఉండదు. ఆటోమేటిక్గా గ్రామీణ వాతావరణంలో శాంతి అనేది నెలకొల్పబడుతుంది అన్నమాట ఈ యజమాని విధానంలో. ఓకే, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి దీనివల్ల. మరి ఈ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఆర్థికంగా అభివృద్ధి లేకపోవడం, ఆర్థిక అభివృద్ధి స్తంభించిపోవడం అన్నమాట. అంటే ఇప్పుడు కామిన్ వర్గాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎప్పుడూ అదే ఫిక్స్డ్ అమౌంటే వస్తుంది. యజమాని ఏదైతే నిర్ణయించాడో అదే అమౌంట్ వస్తుంది. వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళ యొక్క కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, వ్యక్తిగతంగా వాళ్ళ ఆస్తులు అభివృద్ధి చేసుకోవడానికి కానీ, వాళ్ళ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉండదు. ఇండిపెండెంట్గా ఉండలేరు వాళ్ళు. ఆల్వేస్ ఈ యజమానికి ఒబే అయి ఉండాలి కాబట్టి ఆర్థిక స్తంభన అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సేవలు అందించే కులాల దోపిడీ అన్నమాట. ఎవరైతే కామిన్ కులాలు ఉన్నారో కామిన్ కులాల శ్రమ దోపిడీ అని చెప్పచ్చు. దోపిడీ అంటే శ్రమ దోపిడీ, అంటే వాళ్ళ చేత నానా చాకరీ చేయించుకుని ఇచ్చేది మాత్రం చాలా తక్కువ. వాళ్ళ పొట్ట నింపుకోవడానికి, ఫ్యామిలీ గడవడానికి మాత్రమే సరిపడగా ఇస్తారు తప్ప వాళ్ళ ఇతరత్ర అవసరాలకో, ఎమర్జెన్సీ వాటికో వాళ్ళు సంపాదించుకునే స్తోమత ఉండదు. కానీ వర్క్ మాత్రం ఇచ్చేదానికంటే చాలా రెట్టింపు వర్క్ చేయించుకుంటారు. ఆ రకంగా వాళ్ళని శ్రమ దోపిడీకి గురి చేస్తారన్నమాట. నెక్స్ట్ కులపరమైన ఉద్రిక్తతలు కూడా చెలరేగుతూ ఉంటాయన్నమాట దీనివల్ల. కులపరమైన అంటున్నాం ఇక్కడ మనం. ఇందాక మనం చెప్పుకుంది గ్రామీణ వాతావరణం మొత్తాన్ని గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే గ్రామంలో అనేక కులాలు ఉంటాయి, ఒక కులానికి మరొక కులానికి మధ్య బాండింగ్ బాగున్నప్పుడు సఖ్యత నెలకొంటుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ కులపరమైన ఉద్రిక్తతలు అంటే కులం లోపల, ఆ క్యాస్ట్ లోపల ఇంటర్నల్గా ఉద్రిక్తతలు నెలకొంటాయి. అలాగే ఇతర కులాల మధ్య కూడా ఉద్రిక్తతలు నెలకొనడం, అక్షరాస్యత పెరగడం. అంటే ఈ యజమాన్ కుటుంబం వీళ్ళని ఎంతసేపు పాలేర్లుగానో సర్వెంట్లుగానో ఉంచుతుంది తప్ప వీళ్ళ పిల్లల పిల్లలు చదువు కోసం వాళ్ళు ఏం ఖర్చు చేయరు. వాళ్ళ పిల్లల ఈ కామిన్ కుటుంబం యొక్క సేవకుల యొక్క పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, చదివించాలని ఏముండరు. చిన్న పిల్లల్ని కూడా వాడేస్తారన్నమాట, పని కోసం వాడేస్తారు. స్త్రీలను వాడతారు, పిల్లల్ని వాడతారు, అందరినీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చిన్న వయసు నుంచే పనిలోకి పంపించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి చదువుకునేందుకు అవకాశం ఉండదు, నిరక్షరాస్యత అనేది పెరిగిపోతుంది. అలాగే కులం లోపల వాళ్ళకి ఇంటర్నల్గా గొడవలు అనేది జరుగుతాయి. ఎందుకంటే సపోజ్ ఒక కులాన్నే వీళ్ళ కామిన్లుగా ఎంచుకుంటారు కాబట్టి వాళ్ళలో వాళ్ళకే నేను అవ్వాలంటే నేను అవ్వాలి, అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎవరికన్నా అవసరమే కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ కోసం ఇంటర్నల్గా వాళ్ళలో వాళ్ళకి డిస్ప్యూట్స్ అనేది, రైవలరీస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఈ వ్యవస్థ ఇప్పుడు యజమాని వ్యవస్థ అనేది ప్రస్తుతం లేదు. ఆ పాలేర్లుగా ఉండడం, ఒక ఫ్యామిలీనే ఉండాలి పర్టికులర్గా, ఈ కులం వాళ్ళ వంశపారంపర్యంగా మా దగ్గర చేస్తూనే ఉండాలి అనేటువంటి సిస్టమ్ ఇప్పుడు ఎక్కడా లేదు, అంతరించిపోయింది. అయితే అంతరించిపోవడానికి కారణాలు ఏంటంటే, ఒకటి ఈ కుల వృత్తులు అనేవి మరుగవడం, కుల వృత్తులు కనుమరుగవడం. ఇప్పుడు పలానా కులం వాళ్ళే చెయ్యాలి ఈ పని అన్నది ఎక్కడ లేదన్నమాట. ఎవరికి నచ్చిన పని, ఎవరి స్కిల్కి తగ్గట్టు వాళ్ళు ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మంగళ వాళ్ళే బార్బర్ షాప్ పెట్టుకోవాలి, సెలూన్లు పెట్టుకోవాలి అనడానికి ఏం లేదన్నమాట.
ఇప్పుడు చాలా క్యాస్ట్ల వాళ్ళు బ్యూటీ పార్లర్లు పెడుతున్నారు, మెన్స్ సెలూన్లు పెడుతున్నారు, క్యాస్ట్తో సంబంధం లేకుండానే వాళ్ళు ఆ ప్రొఫెషన్ని ఎంచుకుంటున్నారు అన్నమాట. సో ఇట్లా కుల వృత్తులు అనేవి కులానికి మాత్రమే పరిమితం కాకుండా వాటి బౌండరీస్ని దాటేస్తాయి అవి. సో అవి ఎక్స్పాండ్ అయ్యాయి, కుల వృత్తులు అనేవి అన్ని క్యాస్ట్లకి కూడా ఎక్స్పాండ్ అయ్యాయి అన్నమాట. సో దానివల్ల ఈ యజమాని వ్యవస్థ అంతరించిపోయిందని చెప్పచ్చు. అలాగే రెండోది కులాలన్నీ వ్యవసాయంపై దృష్టి పెట్టడం, కులాలన్నీ వ్యవసాయంపై దృష్టి పెట్టడం. ఒకప్పుడు మనం ఇందాక చెప్పుకున్న కమ్యూనిటీస్, జాట్స్, రాజ్పుట్స్, కమ్మ, రెడ్డి, పటేల్ చెప్పుకున్నాం కదా, సో వీళ్ళంతా ల్యాండ్ లార్డ్స్, ప్రత్యేకించి ల్యాండ్ లార్డ్సే ఈ యజమానులుగా వ్యవహరిస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో కాలక్రమేణా ఏమైందంటే అన్ని క్యాస్టుల వాళ్ళు వ్యవసాయం చేయడం, అన్ని క్యాస్టుల వాళ్ళు భూమిని కొనుగోలు చేయడం, ఆ భూమిలో వ్యవసాయ సాగు చేయడం, వాళ్ళ భూమిని పెంచుకునే ప్రయత్నం చేయడం, ఎక్స్పాండ్ చేసుకోవడం, వాళ్ళ ఎక్స్టెంట్ని పెంచుకునే ప్రయత్నం చేయడం. ఈ కాలక్రమంగా ఏమైందంటే ఆటోమేటిక్గా భూమి ఎక్కువగా ఉన్నవాడే ఊర్లో ఆధిక్య కులం ఆధిపత్యం చెలాయిస్తారని మనం చెప్పుకున్నాం. సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా ఆ అవకాశం కలిగింది కాబట్టి వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర కామిన్లుగా వర్క్ చేయవలసిన అవసరం లేకపోయింది. కాబట్టి ఈ యజమాని సిస్టమ్ అనేది కనుమరుగవడానికి ఇదొక కారణంగా కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. అయితే ఈ యజమాని వ్యవస్థ అనేది ప్రస్తుతం కేవలం కొంత మతపరమైన వ్యక్తిగతమైన వాటికి మాత్రమే పరిమితమైంది, అది కూడా కొన్ని విలేజెస్లో కొన్ని చోట్ల మాత్రమే పరిమితమై ఉందన్నమాట. అంటే కొంతమంది వంశపారంపర్యంగా ఇంకా వాళ్ళు చదువు లేక నిరక్షరాస్యులై ఈ కుటుంబం మీదే, ఈ యజమాని కుటుంబం మీదే ఆధారపడి జీవించడం, వాళ్ళకి పొలాలు లేకపోవడం, స్థలాలు లేకపోవడం, వీటి ద్వారా వాళ్ళ పేదరికం నుంచి కొంత ఉపశమనం కలిగించుకోవడానికి, కడుపు నింపుకోవడానికి తరతరాలుగా వాళ్ళ కామిన్లుగా వ్యవహరించడం అనేది కొన్ని చోట్ల ఉంది. కొన్ని చోట్ల ఇది మతపరమైన వ్యవస్థగా కూడా పనిచేస్తుంది అన్నమాట. అంటే బ్రాహ్మణుల ఇళ్ళల్లో మనం పలానా వాళ్ళు పలానా పని చేయాలి ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇది యజమాని వ్యవస్థకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి సంస్కృతీకరణ, సాంస్కృటైజేషన్. సంస్కృతీకరణ ఇంగ్లీష్లో మనకి సాంస్కృటైజేషన్ అంటామన్నమాట. సో దీనికి సంబంధించి మనకి మొట్టమొదటిగా ఈ పదాన్ని వాడింది, సంస్కృతీకరణ సాంస్కృటైజేషన్ అనే పదాన్ని వాడింది ఎంఎన్ శ్రీనివాస్. ఈ ఎక్కడ వాడాను అంటే ఈయన రచించినటువంటి బుక్ రిలీజియన్ అండ్ సొసైటీ ఎమాంగ్ కూర్గ్స్, అంటే కూర్గ్ ఏదైతే ఉందో కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో మతము అలాగే సమాజం ఏ రకంగా ఉంది అనేటువంటి దాని మీద అధ్యయనం చేసిన రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ కూర్గ్స్ అనేటువంటి బుక్లో మొట్టమొదటిసారిగా సంస్కృతీకరణ సాంస్కృటైజేషన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారన్నమాట. అసలు ఈ సంస్కృతీకరణ అంటే ఏంటి అంటే నిమ్న కులాలు, తక్కువ కులాలు ఏవైతే ఉన్నాయో వారు అగ్రకులాలని లేదా ద్విజులు అంటే బ్రాహ్మణులని, వాళ్ళ యొక్క జీవన శైలిని, అగ్రకులాల జీవన శైలిని అనుకరిస్తూ వాళ్ళ కులాలలోకి ఆ విధానాన్ని అడాప్ట్ చేసుకున్నట్లయితే కనుక ఆ కులం సాంస్కృటైజేషన్కి గురైంది అని చెప్పచ్చు అన్నమాట. ఓకే, అంటే ఇది ఒక సాంస్కృతిక చలనం అని చెప్పచ్చు అన్నమాట. ఏంటిది? సాంస్కృతిక చలనం అని చెప్పచ్చు అన్నమాట. సో ఈయన ఏం చేశారంటే సంస్కృతీకరణ కంటే ముందు దీన్ని ఉద్దేశించి ఇదే విధానాన్ని, అంటే లోయర్ క్యాస్ట్ వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళని ఇమిటేట్ చేయడానికి, వాళ్ళ విధానాలని జీవన శైలిని అడాప్ట్ చేసుకోవడానికి, వాళ్ళని అనుకరించడానికి ట్రై చేయడం అనే ఉద్దేశంలో ఈయన మొట్టమొదటి వాడిన పదం బ్రాహ్మణీకరణ. బ్రాహ్మణీకరణ జరిగింది అని చెప్పి ఉపయోగించారన్నమాట. కానీ నాట్ ఓన్లీ బ్రాహ్మణులనే అనుకరించాలని లేదు కదా, మిగతా అప్పర్ క్యాస్టుల వాళ్ళని ఎవరిని అనుకరించినా ఇది వర్తిస్తుంది కాబట్టి దాని తర్వాత సంస్కృతీకరణగా మార్చారన్నమాట. ఈయన కూర్గ్, కొడగు ఈ రెండు ప్రదేశాల మీద, కొడగు, కూర్గ్ ఈ రెండిటి మీద అధ్యయనం చేశారన్నమాట. ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. ఈయనే ఇదే విషయం మీద సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనేటువంటి బుక్ను కూడా ఈ సాంస్కృటైజేషన్ మీద రాశారన్నమాట. సోషల్
change in modern India అనేటువంటి బుక్ను కూడా రాశారు. గుర్తుపెట్టుకోండి, సోషల్ చేంజ్ ఇన్ ఇండియా అనే బుక్నేమో మాండెల్ బామ్ గారు రచించారు. దేని మీద అంటే జజ్మాని వ్యవస్థ మీద. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనేదేమో మోడర్న్ అని ఉంటేనేమో ఎంఎన్ శ్రీనివాస్ గారు రచించారు. దేని మీద అంటే సాంస్క్రిటైజేషన్ మీద. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సాంస్క్రిటైజేషన్ వల్ల అసలు ఏం జరుగుతుంది అంటే కులాల యొక్క స్థానాలలో మార్పు వస్తుంది, కానీ కులం అలాగే ఉంటుంది. కుల వ్యవస్థలో మార్పు రాదు, కులం యొక్క స్టేచర్ అలాగే ఉంటుంది, కానీ దాని యొక్క స్థానం మార్చుకుంటూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మంగళి అనేటువంటి క్యాస్ట్ ఉంది. ఈ సాంస్క్రిటైజేషన్ తర్వాత వాళ్ళు ఎలా వ్యవహరించబడుతున్నారు అంటే నాయి బ్రాహ్మణులు అని చెప్పి వ్యవహరించబడుతున్నారు. చాకల కులస్తులు ఉన్నారు, వాళ్ళని రజకులు అని చెప్పి సంబోధించుకుంటున్నారు అన్నమాట. సాలెవారు ఉన్నారు, వాళ్ళని పద్మశాలీలు, దేవాంగులు ఈ రకంగా పిలుచుకుంటున్నారు అన్నమాట. బేస్తవారిని అంటే చేపలు పట్టే వాళ్ళని గంగపుత్రులు అని వ్యవహరిస్తున్నారన్నమాట. ఇదంతా దేనివల్ల అంటే వాళ్ళ క్యాస్ట్ మారట్లా, కుల వ్యవస్థ మారట్లా, కానీ వాళ్ళు సొసైటీలో వాళ్ళ స్థానాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నమాట. దేని ద్వారా? అగ్రవర్ణాలని అనుకరించడం ద్వారా, వాళ్ళ పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా సంస్కృతీకరించబడుతున్నారన్నమాట. ఈ సంస్కృతీకరణ ఫలితంగానే కంసాలులు విశ్వబ్రాహ్మణులుగాను, బేస్తవారు గంగపుత్రులుగాను, బోయలు వాల్మీకులుగాను ఇలా వ్యవహార నామాలు అనేది మారడం జరుగుతుందన్నమాట. ఇదంతా జస్ట్ బికాజ్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్. ఈ సాంస్క్రిటైజేషన్ జరగడానికి, సంస్కృతీకరణ అభివృద్ధికి అన్ని వర్ణాల వాళ్ళు అగ్రవర్ణాలతో సమానంగా వాళ్ళ యొక్క పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళలాగే క్రతుకాండలు నిర్వహించాలి, కర్మకాండలు నిర్వహించాలి, ఆచార పద్ధతులు పాటించాలి అని చెప్పి కృషి చేసిన వాళ్ళు ఎవరంటే ప్రముఖంగా మనకి కబీర్, గురునానక్, అలాగే దయానంద సరస్వతి స్వామి, దయానంద సరస్వతి, అలాగే ఉత్తర భారతదేశంలో మనకి రాధాస్వామి, వీళ్ళంతా కూడా ఈ సంస్కృతీకరణ కోసం కృషి చేసిన వాళ్ళు అన్నమాట. అసలు ఈ సంస్కృతీకరణని ప్రేరేపించేటువంటి కారకాలు ఏంటి అని చూస్తే ప్రేరేపక కారకాలను గురించి మాట్లాడుకున్నాం. ఫ్యాక్టర్స్ దట్ యాక్సలరేటెడ్ సాంస్క్రిటైజేషన్ ఏంటి అంటే కనుక ప్రేరేపక కారకాలు. ఒకటి పారిశ్రామికీకరణ. ఈ పారిశ్రామికీకరణ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించేందుకు అవకాశం కలిగింది. అలాగే ఆ ఎంప్లాయ్మెంట్లో భాగంగా వారి వారి కుల వృత్తుల్ని వదిలిపెట్టి అందరూ ఈక్వల్స్ అనేటువంటి భావన కలిగి అందరూ కూడా అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వృత్తి కుల వృత్తి ఏదైనప్పటికీ ఈ పరిశ్రమల్లో పనిచేయడం, ఎంప్లాయ్మెంట్ కోసం అందరూ ఒకేలాగా వ్యవహరించే జీవన శైలి, ఒకే రకమైనటువంటి నడవడిక జీవన శైలి అలవర్చుకోవడం అనేది తప్పనిసరి అయిందన్నమాట. సో ఈ క్రమంలో ఏమైందంటే ఒకరి విధానాలని ఒకరు అనుకరించాల్సిన అవసరం తప్పనిసరిగా ఏర్పడింది. అలాగే వృత్తిపరమైనటువంటి చలనం. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ క్యాస్ట్ గురించి చెప్పుకున్నప్పుడు ఫస్ట్ క్లాస్లో, క్యాస్ట్కు ఉన్నటువంటి ప్రధానమైన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే అది వృత్తిని మార్చుకోవడానికి అంగీకరించుతోంది. కానీ కాలక్రమేణా ఏమైందంటే వృత్తులు అనేవి క్యాస్ట్కి పరిమితం కాకుండా దాని బౌండరీస్ని ఎక్స్పాండ్ చేసుకున్నాయి. ఎప్పుడైతే వృత్తులు ఇతర వృత్తుల్ని మనం అవలంబిస్తున్నామో ఆటోమేటిక్గా ఇతర వృత్తుల వాళ్ళ ఆచారాలని వాళ్ళ వ్యవహారాలని మనం అడాప్ట్ చేసుకుంటున్నట్టే, అంటే అక్కడ సాంస్క్రిటైజేషన్ జరిగినట్టే అన్నమాట. నెక్స్ట్ అక్షరాస్యత పెరగడం. సో అక్షరాస్యత ఎప్పుడైతే పెరిగిందో వాస్తవాలను మనిషి గ్రహిస్తాడనమాట. ఏది మనిషి మనుగడకు అవసరమో దాన్ని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటాడు. దానికి తగినట్టుగా అది అతని క్యాస్ట్కి సంబంధించింది కాకపోయినా, ఆ విధానం అతని క్యాస్ట్ది కాకపోయినా కూడా వాస్తవంగా అతను అభివృద్ధికి దోహదపడుతుంది అనుకుంటే ఆ విధానాన్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తద్వారా ఏం జరిగిందని చెప్పచ్చు మనం, సంస్కృతీకరించబడ్డారు అని చెప్పచ్చు అన్నమాట. అలాగే కమ్యూనికేషన్ అందుబాటులోకి వచ్చింది. సో ఇది ఒక ఫ్యాక్టరు.
अलागे रवाना सौकर्यालु अलागे पाश्चात्य सांकेतिक उद्धृति अंटे वेस्टर्न टेक्नोलॉजीस अन्नमाट అలాగే ప్రజాస్వామ్యబద్ధమైన పార్లమెంటరీ సిస్టమ్ ఏర్పడడం పార్లమెంటరీ వ్యవస్థ అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనిషి తన మనుగడకి అనుగుణంగా తన అభివృద్ధికి తన వ్యక్తిగత అభివృద్ధికి తన కుటుంబ అభివృద్ధికి అనుగుణంగా మంచివైన విషయాలని ఇతర క్యాస్టుల నుంచి గ్రహించడం జరుగుతుందన్నమాట. మంచివైన ఆచారాలని తనకి అవసరమైన ఆచారాలని స్వీకరించడం జరుగుతుంది. సమాజం నలుగురితో కలిసి సమసమాజంలో బతకడానికి వాటన్నిటినీ కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా అతన్ని తను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ మార్పునే మనం సంస్కృతీకరణ అంటున్నాం. సంస్కృతీకరణ మీద వివిధ రకాల మన సామాజికవేత్తలు వివిధ ఒపీనియన్స్ని వాళ్ళ స్టేట్మెంట్స్ని అయితే ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టేట్మెంట్స్ని అడిగి ఎవరు చెప్పారు అని చెప్పి ఎవరి అభిప్రాయం అని చెప్పి అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం దాన్ని కూడా ఒకసారి చూద్దాం. వాళ్ళ ఒపీనియన్స్ అన్నమాట, అభిప్రాయాలు. నర్మదేశ్వర్ ప్రసాద్, ఈయన ఏమంటారంటే సంస్కృతీకరణ అనేది ఒక భాషా సంబంధ ప్రయోగం అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఈయన ఉద్దేశంలో ఏంటంటే అది కేవలం భాషకు మాత్రమే పరిమితం సంస్కృతీకరణ అనేది, వాళ్ళ మాట్లాడే విధానానికి భాష ఉచ్చారణకి వాటికి సంబంధించింది మాత్రమే అని అంటాడు. మరి కులంలో వచ్చేటువంటి హోదాకి మార్పుని ఏమంటారు మరి అని అంటే ఈయన ఉద్దేశంలో దాన్ని కులనీకరణం అంటారు అని చెప్పి చెప్తున్నాడనమాట. అది సంస్కృటైజేషన్ కాదు. సంస్కృటైజేషన్ అనేది కేవలం ఒక లాంగ్వేజ్కి సంబంధించింది. ఈ కులం యొక్క హోదా స్టేటస్ మారడాన్ని కులనీకరణం అంటారు అని చెప్తున్నాడు అన్నమాట. సో ఇది భాషకు సంబంధించింది. నేను కీవర్డ్స్ రాస్తున్నాను, మీరు మొత్తం స్టేట్మెంట్ చదువుకోవచ్చు. భాషకు సంబంధించిన ప్రయోగం అని చెప్పి చెప్పాడు అన్నమాట. కులం యొక్క హోదా మారడాన్ని హోదా మార్పును కులనీకరణం అని చెప్పి అన్నారనమాట. ఎవరు? నర్మదేశ్వర్ ప్రసాద్. అలాగే డిఎన్ మజుందార్, అనేటువంటి సామాజికవేత్త ఏమన్నారంటే సంస్కృతీకరణ వలన కుల క్రమశ్రేణిలో సమస్తరీయ చలనం జరుగుతుంది. సమస్తరీయ చలనం అంటే ఈక్వల్ స్ట్రాటిఫికేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పారన్నమాట. సంస్కృతీకరణ వలన కులం యొక్క క్రమశ్రేణి, ఈ క్యాస్ట్ యొక్క హైరార్కీలో సమ స్థరీకరణ లేదా సమస్తరీయ చలనం జరుగుతుంది. నెక్స్ట్ లక్ష్మణ అనేటువంటి వారు ఏమని అన్నారంటే వివిధ కులాల వాళ్ళు వాళ్ళ సమీపంలో ఉన్నటువంటి అగ్రకులాలని అనుకరించడం, ఇమిటేట్ చేయడం ద్వారా అగ్రకులాల స్థాయికి చేరుకోగలుగుతున్నారు. దీన్నే సంస్కృతీకరణ అంటారని చెప్పి ఈయన చెప్పారన్నమాట. అగ్రకులాలని అనుకరించడం ద్వారా వారు కూడా అగ్రకులాలకి చేరుకోగలుగుతున్నారు. అగ్రకులాల స్థాయికి చేరుకోవడమే సంస్కృతీకరణ అని చెప్పి లక్ష్మణ గారు చెప్పారన్నమాట. నెక్స్ట్ డీసాంస్కృటైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉందంటే తిరోగామి సంస్కృతీకరణ, డి
సాంస్కృటైజేషన్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న దానికి రివర్స్ అన్నమాట. నిమ్న కులాల వాళ్ళు అగ్ర కులాలను ఇమిటేట్ చేయడమేమో సాంస్కృటైజేషన్, అయితే అగ్ర కులాల వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోయర్ క్యాస్ట్ని ఇమిటేట్ చేస్తూ లోయర్ క్యాస్ట్ స్థాయికి వాళ్ళు మారిపోవడమే డీసాంస్కృటైజేషన్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మనకి మజుందార్, మజుందార్ అనేటువంటి ఆయన మనకి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఒకటి నాగరికత అభివృద్ధి చెందడం, రెండోది పాశ్చాత్యీకరణ. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాశ్మీరీ పండిట్స్ అన్నమాట. సో వీళ్ళు వాళ్ళ పండితులుగా బ్రాహ్మిన్స్గా వాళ్ళ యొక్క విధి విధానాలు పద్ధతుల్ని అన్నిటినీ వదిలిపెట్టి మామూలు జీవితం, ఇతరత్ర కులాల వాళ్ళు ఏదైతే ఉంటాయో రకరకాల కులాల్లో కలిసిపోయి వాళ్ళ జీవనాన్ని అవలంబించడం జరిగిందనమాట. అంతదాకా ఎందుకు మన దగ్గర కూడా చాలామంది ఇప్పుడు బ్రాహ్మిన్స్నే తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా బ్రాహ్మిన్స్నే తీసుకుంటే వాళ్ళు చాలామంది కార్పెంటర్స్ కావచ్చు, కొంతమంది పోటరీ చేయొచ్చు, అలాగే కొంతమంది సెలూన్స్ ఓపెన్ చేయొచ్చు, బ్యూటీ పార్లర్స్ పెట్టచ్చు. సో వాళ్ళ యొక్క వృత్తిని వదిలిపెట్టి ఈ సో కాల్డ్ నిమ్న కులాలు అనేదైతే భావిస్తున్నారో వాళ్ళ యొక్క వృత్తిలోకి వీళ్ళు మారడాన్నే డీసాంస్కృటైజేషన్ అంటారన్నమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి వెస్టర్నైజేషన్, పాశ్చాత్యీకరణ. సో ఈ పాశ్చాత్యీకరణం అంటే ఏంటి అంటే, వెస్టర్నైజేషన్ అంటే ఏంటంటే, ప్రజలు పాశ్చాత్య వెస్టర్న్ నాగరికతకి, వాళ్ళ యొక్క కల్చర్కి, వాళ్ళ యొక్క సామాజిక అంశాలను అనుసరిస్తూ వాళ్ళ దృక్పథాలకి వాళ్ళ విలువలకి వాటిని మనం పెంపొందించుకునేలాగా వెస్టర్న్ కల్చర్ని, వెస్టర్న్ వాల్యూస్ని, వెస్టర్న్ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం అడాప్ట్ చేసుకుని మనం అనుసరిస్తూ ఉండే విధానాన్నే ఈ వెస్టర్నైజేషన్, పాశ్చాత్యీకరణం అని అంటారని చెప్పి మనకి ఈ కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారంటే ఎంఎన్ శ్రీనివాస్. మనం ఇందాక చెప్పుకున్నాం సాంస్క్రిటైజేషన్ అనే కాన్సెప్ట్ని కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశారని, అలాగే వెస్టర్నైజేషన్ కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ అదే బుక్, ఏం బుక్ అంటే సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా, అలాగే మరొక బుక్ క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ అదర్ ఎస్సేస్. ఈ రెండు పుస్తకాల్లో ఈయన పాశ్చాత్యీకరణ గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. అయితే ఈ పాశ్చాత్యీకరణకు అసలు పునాదిరాయి ఎక్కడ పడింది అంటే, బ్రిటిష్ వాళ్ళు లేదా యూరోపియన్స్ భారతదేశానికి రావడంతోనే ఈ పాశ్చాత్యీకరణకి పునాది పడింది అని చెప్పచ్చు అనమాట. సో దీనినే ఈ పాశ్చాత్యీకరణకి బదులు మోడర్నైజేషన్, ఆధునీకరణ అని చెప్పి, ఆధునికీకరణ మోడర్నైజేషన్ అని చెప్పి మనకి డేనియల్ లెర్నర్ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ పాశ్చాత్యీకరణ, వెస్టర్నైజేషన్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వన్ వచ్చి మనకి శాస్త్రీయ పద్ధతిని అనుకరించడం, శాస్త్రీయ పద్ధతిని అనుకరించడం అంటే ఏంటంటే, ప్రతిదానికి కూడా మూఢనమ్మకాలకి వాటికి వెళ్లకుండా సైంటిఫిక్గా ఉండేటువంటి విధానాలని అనుసరించడం అనమాట. సైంటిఫిక్గా టెక్నికల్గా ఉండేటువంటి విధానాలని అనుసరించడానికి శాస్త్రీయ పద్ధతిని అనుసరించడం అని అంటారన్నమాట, మూఢనమ్మకాలకి దూరంగా ఉండడం అనమాట. నెక్స్ట్ రెండోది ఆధ్యాత్మికత కంటే భౌతిక సుఖాలకి ప్రాముఖ్యతనివ్వడం. ఆధ్యాత్మికత కంటే భౌతిక సుఖాలకి ప్రాముఖ్యత. అంటే ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళ రాకముందు వచ్చిన తర్వాత అని చెప్పి భారతదేశ చరిత్రను కనుక డివైడ్ చేసినట్లయితే, అంతకుముందు వరకు కూడా మనిషి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే పీస్ సంపాదించడం. ఆ పీస్ దేని వల్ల వస్తుందంటే ఆధ్యాత్మిక చింతన ద్వారా.
తద్వారా ఏం జరుగుతుంది, అది దేనికి తీసుకెళ్తుంది అంటే మోక్షానికి లీడ్ చేస్తుంది, మోక్షానికి లీడ్ చేస్తుంది అని చెప్పి విశ్వసించేవాళ్ళు అన్నమాట. సో మోక్షం తర్వాత అంటే చనిపోయిన తర్వాత మాత్రమే ఈ పీస్ అనేది అనుభవించగలడు మనిషి అని చెప్పేసి, ఆ పీస్ మోక్ష మార్గానికి చేరువు చేసేది ఈ ఆధ్యాత్మిక చింతన అని చెప్పి చెప్పేవాళ్ళు అన్నమాట. కానీ పాశ్చాత్యకరణలో ఏంటంటే భౌతిక సుఖాలు ఇక్కడ ఇహలోకంలో మనం అనుభవించగలిగే ఫిజికల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోనే, వీటి ద్వారానే మనం ఆనందాన్ని పొందడం, సుఖాన్ని పొందడం, లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేయడం లాంటివి ఇక్కడ వెస్టర్నైజేషన్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వ్యక్తిగతవాదం, అలాగే ఉదారవాదం, అలాగే మానవతావాదం, వీటికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇండివిజువలిజం, లిబరలిజం, అలాగే హ్యూమనిజం, వీటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వెస్టర్నైజేషన్లో. అంటే ఏంటంటే ఎవరికి వారే స్వేచ్ఛ స్వతంత్రాలని కలిగి ఉండాలి, ఇండిపెండెంట్గా జీవించాలి అనేటువంటి భావన కుల, మత, జాతి, లింగ, ఆర్థిక స్థాయి వీటితో ప్రమేయం లేకుండా సర్వసమాన సంక్షేమానికి కృషి చేయడం అనేది ఈ వెస్టర్నైజేషన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ సమానత, అలాగే సర్వసమభావం, సమభావం, ఈక్వాలిటీ, అలాగే హేతువాదం అంటే ర్యాషనలైజేషన్ అనమాట, ర్యాషనలిజం అంటారు. అంటే ప్రతిదానికి కూడా ఏదన్నా ఒక స్టేట్మెంట్ మనం చెప్పామంటే కారణం ఏంటి అనేటువంటిది తెలుసుకున్న తర్వాతే దాన్ని నమ్మడం, కారణాన్ని బేస్ చేసుకుని నమ్మితే కనుక దాన్ని హేతువాదం అంటారు. అంటే ఇది మూఢనమ్మకాలకి అంధవిశ్వాసాలకి వ్యతిరేకమైనటువంటిది. ఇప్పుడు ఏదన్నా ఒక పూజ చేస్తే మీకు బాగుంటుంది అని చెప్పారనుకో, హేతువాదులు ఏమంటారంటే అది చేయడం వల్ల అసలు దానికి కారణం ఏంటి, ఎందుకని బాగుంటుంది, ఇలా దాని యొక్క వెనకాల ఉన్నటువంటి సైన్స్ని లాగుతారనమాట. సో ఇది హేతువాదం కిందకు వస్తుంది. సో ఇవన్నీ మనకి పాశ్చాత్యకరణలో భాగం అన్నమాట. నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయడం, శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలు మనం చూడండి. శాస్త్ర సాంకేతిక సబ్జెక్ట్స్ ఏముంటాయి మనకి సైన్స్కి సంబంధించి, సైన్స్ మనకి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, పూర్వకాలం నుంచి ఉన్నప్పటికీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ సైన్స్కి ప్రాముఖ్యత పెరగడం, సైన్స్కి సంబంధించినటువంటి శాస్త్రాలు విడివిడిగా బాటనీ అని, జువాలజీ అని, మెటలర్జీ అని రకరకాల శాస్త్ర సాంకేతిక శాఖలు ఏర్పడడం, వాటికి సంబంధించిన పరిశోధనల శాలలు ఏర్పడడం, వాటి అధ్యయనానికి ప్రత్యేకంగా కోర్సుల్ని స్థాపించడం, పుస్తకాలు రచించడం ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట. అందుకే చూడండి మీరు ఫిజిక్స్ని, కెమిస్ట్రీని ఇటువంటి వాటిని తెలుగులో చదవడం కష్టం, ఎందుకంటే వాటికి సంబంధించిన పదాలు ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్లోంచి పుట్టిన సబ్జెక్ట్ అది కాబట్టి అది పాశ్చాత్యమైనటువంటి వెస్ట్రన్ సబ్జెక్ట్, సబ్జెక్టే అదైనప్పుడు దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ పదాలు ఉండవు. కానీ మన తెలుగు అకాడమీ వాళ్ళు కొంతవరకు ట్రాన్స్లేట్ చేయగలిగినంత వరకు కొన్ని వాటికి మాత్రం పదాలని తెలుగులో సృష్టించడం జరిగిందనమాట, పదాల సృష్టి జరిగిందనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నత్రజని, ఉదజని ఇలా సృష్టించడం జరిగిందనమాట. సో అన్నిటికీ అయితే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రాన్స్లేట్ చేయలేకపోయాం, ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్ మనవి కాదు, వెస్ట్రన్ సబ్జెక్ట్స్. సో అటువంటి కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలు, ఆ శాస్త్ర సాంకేతిక విద్యకి ప్రాముఖ్యత దేని యొక్క లక్షణం అంటే వెస్ట్రన్ కల్చర్ యొక్క లక్షణం అన్నమాట. అలాగే జాతీయవాదానికి కులతత్వం, మతతత్వం, కులవాదం, మతవాదం, ప్రాంతీయవాదానికి కాకుండా జాతీయవాదానికి ప్రాముఖ్యత ఇవ్వడం అంటే నేషనలిజం, జాతీయవాదానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కొత్త రాజకీయ సంస్కృతి ఏర్పడింది, రాచరికం పోయి ఈ నిరంకుశ రాజకీయ వ్యవస్థలు పోయి, వంశపారంపర్య విధానాలు పోయి, ప్రజలే ప్రభుత్వాన్ని నిర్మించుకునే విధంగా, ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నిక చేసుకునే విధంగా, ప్రజలు తమ పాలననే తమ రిప్రజెంటేటివ్స్ ద్వారా
పరిపాలన సాగించే విధంగా మార్పు చెందింది. అంటే దానికి కారణం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యానికి కానీ పార్లమెంటరీ సిస్టమ్కి కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినవి అన్నమాట. కొత్త రాజకీయ ఒరవడి వెస్టర్నైజేషన్లో భాగమే. ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకున్నాం ఇండియన్ సొసైటీలో, ఇంతకుముందు ఇవి ఏమీ కూడా లేవు. ఇవన్నీ తర్వాత అడాప్ట్ చేసుకున్న బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనం అడాప్ట్ చేసుకుంటూ వచ్చినవే కాబట్టి. అంటే ఏమైంది, ఇండియన్ సొసైటీ వెస్టర్నైజ్ అయ్యింది, పాశ్చాత్యీకరించబడింది. అలాగే ఈ పాశ్చాత్యీకరణ యొక్క ప్రభావం ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది చూద్దాం. ఫస్ట్ది వచ్చి సామాజిక రంగం మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం. సామాజిక రంగం పైన ప్రభావం, సో దీనిలో ఏంటంటే కుల వ్యవస్థలో ఏదైతే కరుడుగట్టిన స్వభావం ఉందో అది ఇక్కడ నుంచి సడలిపోయిందనమాట. అలాగే ఈ యజ్ఞోపవీత ధారణ అనేది మానేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయన్నమాట, సెపరేట్ అయిపోవడం స్టార్ట్ అయింది. అలాగే రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం వల్ల కులాల మధ్య అంతరాలు కూడా తగ్గిపోయాయన్నమాట. అలాగే ఇంగ్లీష్ విద్య అందుబాటులోకి వచ్చింది. తత్ఫలితంగా ఏమైంది, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఈక్వాలిటీ అనే విలువలు సర్వత్రా వ్యాప్తి చెందాయి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాటిని తమలో ఇముడ్చుకోవడం జరిగిందనమాట. అంటే చిన్న చూపు చూడడం ఇలాంటివన్నీ పోయాయి. సో ఆహారపు అలవాట్లలో కూడా ఎంతో మార్పు వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే సతీ, బాల్య వివాహాలు, అలాగే అంటరానితనం ఇలాంటి ఎన్నో సోషల్ ఈవిల్స్ని రూపుమాపడం జరిగిందనమాట. ఓకే, ఇవన్నీ కూడా సామాజిక రంగంలో పాశ్చాత్యీకరణ యొక్క ప్రభావం వల్ల వచ్చినవే. నెక్స్ట్ రెండో ప్రభావం ఆర్థిక రంగం మీద. పాశ్చాత్యీకరణ పుణ్యమా అని చెప్పి ఈ జాజ్మానీ వ్యవస్థ అంతరించిపోయింది. అలాగే నగరాలు ఏర్పడ్డాయి, పట్టణీకరణ బాగా జరిగింది, వలసలో పట్టణాలకు వలసలు వెళ్ళడం మొదలైంది. అలాగే ఎన్నో పరిశ్రమల స్థాపన జరిగింది, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే అంతకు ముందు వరకు భారతదేశంలో ఎలా ఉండేదంటే కేవలం ఆహార పంటలకే ప్రాముఖ్యత ఉండేది. వాళ్ళ వరకు సరిపడినంత ఆహార ధాన్యాలని పండించుకుంటే చాలు, విక్రయించుకోవడానికి సరిపడిన ఆహార ధాన్యాల మీదే దృష్టి సాగించారు కానీ కమర్షియల్ ఆస్పెక్ట్లో పంటను చూడలేదన్నమాట. సో ఈ కమర్షియల్ క్రాప్స్ ఏవైతే పొగాకు, ప్రత్తి, చెరుకు ఇట్లాంటి, మిరప ఇటువంటి క్రాప్స్ పండించడానికి ఎక్కువ ఉత్సాహం చూపించే విధంగా నీలిమందు ఇలాంటి వాటిని అన్నింటినీ ప్రోత్సహించింది ఎవరు అంటే బ్రిటిషర్స్ అన్నమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే పంటల వాణిజ్యీకరణ జరిగిందనమాట. సో భూమి నిర్వహణలో కూడా కొత్త కొత్త కొలత పద్ధతులు, కొత్త కొత్త తూనిక పద్ధతులు ఇలాంటివన్నీ కూడా రావడం జరిగిందనమాట. భూ సంస్కరణలు జరిగాయి, జమీందారీ మహల్వారీ పద్ధతులు వచ్చాయి, ఇలా అనేక రకాల పన్నుల విధానంలో కూడా ఎన్నో మార్పులు అనేవి జరిగాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆర్థిక రంగంలో జరిగినటువంటి మార్పులు. నెక్స్ట్ మూడో మార్పు వచ్చి రాజకీయ రంగం. సో ఈ రాజకీయ రంగంలో ఏమయ్యాయంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు డెమోక్రసీ సిస్టమ్ ఏర్పడింది, పాతకాలపు రాచరిక విధానాలు పోయాయి, డెమోక్రసీ ఏర్పడింది, పార్లమెంటరీ సిస్టమ్ ఏర్పడింది. అలాగే మానవతావాదం, హేతువాదం, సామాజిక న్యాయం, అలాగే పరిపాలనా వ్యవస్థలో సృష్టిలో ఉండేటువంటి న్యాచురల్ లా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వడం, కొత్త లా సిస్టమ్, జ్యుడిషియరీ వ్యవస్థ రూపుదిద్దుకోవడం, ఇవన్నీ కూడా రాజకీయంగా వచ్చినటువంటి మార్పులు అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చి మతంలో మార్పులు, రిలీజియన్లో వచ్చినటువంటి చేంజెస్. ఏంటంటే చాలా మూఢనమ్మకాలు తొలగిపోయాయి అన్నమాట, ఆచార వ్యవహారాల్లో చాలా చేంజెస్ వచ్చాయి. అందరూ కలిసి భోజనాలు చేయడం, బ్రాహ్మణులతో కలిసి కూర్చుని భోజనాలు చేయడం వచ్చింది. అలాగే కొంచెం శుభ్రంగా లేరు, అశుచిగా ఉంటారు అనేటువంటి అపోహ ఉన్న కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వండిన పదార్థాలు తినకూడదు అనే నియమాలు ఏవైతే ఉన్నాయో, ముట్టుకోకూడదు, ఇన్ఫాక్ట్ తాకకూడదు అనేటువంటి నిబంధనలు కూడా ఉండేవి. సో అవన్నీ కూడా సమస్య పోయాయన్నమాట. ఇటువంటి మతంలో చాలా రకాలైనటువంటి మార్పులు కూడా వచ్చాయన్నమాట. అలాగే లౌకిక దృక్పథం ఏర్పడింది, ఎవరైనా ఏ మతానైనా స్వీకరించే స్వేచ్ఛ వచ్చింది, ఇలాంటివన్నీ కూడా భౌతిక వాదం ఎక్కువైంది. ఇవన్నీ మతంలో వచ్చినటువంటి మార్పులు అన్నమాట.
నెక్స్ట్ మనకి కుల వ్యవస్థలో మారుతున్నటువంటి ధోరణులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాని మీద చాలామంది సామాజికవేత్తలు చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు అయితే దాంట్లో క్లుప్తంగా మనం కుల వ్యవస్థలో మారుతున్నటువంటి ధోరణుల గురించి అయితే ప్రస్తుత కాలంలో ఏ విధంగా మారుతున్నాయి అనేటువంటి అంశాలని తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చి కులం అనేది కుల వ్యవస్థ అనేది నిర్మూలించబడటం లేదు కానీ అది ఏమవుతుందంటే ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి కులం కూడా తనను తాను మార్చుకుంటూ వస్తుందన్నమాట తన వ్యవహార శైలిని ఇతర కులాల పట్ల తమ చూపే విధానాలను కూడా చాలా వరకు సర్దుబాటు చేసుకుంటూ ఆధునిక సమాజానికి అనుగుణంగా మార్పు చెందుతూ వస్తుందన్నమాట ఆధునిక సమాజానికి అనుగుణంగా సర్దుబాటు జరుగుతుంది ఓకే రెండోది కులం యొక్క మతపరమైన ఆధారం తగ్గిపోతుంది అంటే పలానా కులం వాళ్ళు పలానా మతానికి చెందిన వాళ్ళే అని ఈ రోజుల్లో మనం చెప్పలేమన్నమాట కులాన్ని బట్టి వాళ్ళు ఈ మతం వాళ్ళు అని చెప్పడానికి వీల్లేదన్నమాట ఎందుకంటే చాలామంది బ్రాహ్మిన్స్లోనే పాస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు బ్రాహ్మిన్స్లోనే ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కులం అనేది ఇక్కడ వాళ్ళ మతాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా లేదన్నమాట మతపరమైన ఆధారం తగ్గిపోయింది కులానికి నెక్స్ట్ ఇంకొకటి కులాల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి కులాల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి అయితే ఇవి దేనికోసం ఘర్షణలు జరుగుతున్నాయంటే వాళ్ళ యొక్క సంస్కారపరమైన అంతస్తు వాటి కోసం జరగట్ల వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని పెంపొందించుకోవడానికి జరుగుతున్నాయి అన్నమాట వాళ్ళ యొక్క సత్తాను పెంపొందించుకోవడం కోసం జరుగుతున్నాయన్నమాట ఆ కులాలు రాజకీయంగా ఎదగడానికి ఆర్థికంగా బలవంతులం మేము అని చెప్పుకోవడానికి ప్రదర్శించుకోవడానికి జరుగుతున్నాయన్నమాట నెక్స్ట్ కులతత్వం కొనసాగడమే కాకుండా ఎక్కువైపోయింది ఇంకా కులతత్వం ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు కులతత్వం గురించి మనం సామాజిక సమస్యలు సవాళ్ళు అనే టాపిక్ చెప్పుకునేటప్పుడు విడిగా మనం కులతత్వం మతతత్వం ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం సో ఈ కులతత్వం నా కులం అనే ఫీలింగ్ ఏదైతే ఉందో ఇది బాగా ఎక్కువైపోయిందన్నమాట నెక్స్ట్ కులం రాజకీయాలు పరస్పరం ప్రభావితం అవుతున్నాయి కులం అలాగే రాజకీయాలు పరస్పర ప్రభావం మనం చెప్పుకున్నాం కదా ఎక్కడో వద్దు ఆంధ్రాలోనే ఎగ్జాంపుల్ తీసుకోండి కేవలం ఒక రెండు కమ్యూనిటీస్ మాత్రమే రూలింగ్ పార్టీలుగా ఉన్నాయి రూలింగ్ చేస్తున్నాయని చెప్పి ఒక వాదన అయితే ఉంది అది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడినప్పటి నుంచి కూడా నిజంగా కూడా అలాగే కొనసాగుతూ వస్తుందన్నమాట కేవలం ఒక రెండు కమ్యూనిటీల చేతుల్లోనే అధికారం అనేది కేంద్రీకృతమై ఉండడం అనేది కులాన్ని బట్టే వాళ్ళకి అధికారం కట్టబెట్టడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము సో ఇటువంటివన్నీ కూడా కులానికి రాజకీయాలకి మధ్య పరస్పర సంబంధం ఎక్కువైపోయిందని చెప్పి చెప్పడానికి ఆధారాలుగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చి అభివృద్ధికి కులం అడ్డంకిగా లేదు అంటే ఒకప్పుడు ఈ కులాల ఉచ్చులోనే బిగిసిపోయి జాతి యొక్క అభివృద్ధి సమాజం యొక్క అభివృద్ధి వీటిపైన దృష్టి సారించేంత తీరిక ఎవరికీ లేదన్నమాట వాళ్ళ కుల అభివృద్ధి ఆ కులం లోపల ఉన్న కుటుంబాల అభివృద్ధి ఈ రకంగానే ఉండిపోయింది తప్ప అంతకు మించి మైండ్ సెట్ అనేది బ్రాడర్గా ఆలోచించలేకపోయేవాళ్ళు కానీ ఇప్పుడు కులాలనే ఉన్నాయి అదే విధంగా ఉన్నాయి అదే కులాలు కొనసాగుతున్నాయి కానీ దేశం ఒక పక్క నుంచి అభివృద్ధి చెందుతూ ఉంది అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది భారతదేశాన్ని
అభివృద్ధి చెందకుండా ఆపలేకపోతుంది, అంటే వెనక్కేమీ నిరోధించట్లేదు. ఇదేమీ అభివృద్ధికి అడ్డంకిగా అయితే లేదన్నమాట. క్యాస్ట్ సిస్టమ్ ఉన్నా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఆ రకంగా కుల వ్యవస్థ అనేది మారిందని చెప్పొచ్చు. నెక్స్ట్ కుల వ్యవస్థలో మార్పులు, చేంజెస్ ఇన్ క్యాస్ట్ సిస్టమ్. కుల వ్యవస్థలో మార్పులు ఏమేమి వచ్చాయి అంటే కనుక, మొదటగా మనకి జీవన విధానంలో మార్పు, లైఫ్ స్టైల్లో చేంజెస్ అన్నమాట. ఈ జీవన విధానాలు ఎలా మార్చుకున్నారు, దానికి ప్రేరేపించిన కారకాలు ఏంటి అంటే, ఒకటి ఆధునిక విద్య వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి ఆధునిక విద్య ఒక కారణం. అలాగే పట్టణీకరణ, అర్బనైజేషన్ పట్టణీకరణ కారణం. అలాగే సంస్కృతీకరణ, సాంస్కృటైజేషన్, ఇతరుల లైఫ్ స్టైల్ని అనుకరించడం అని చెప్పాం కదా. అలాగే పాశ్చాత్యీకరణ, ఇది కూడా అనుకరించడమే, పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం అన్నమాట. సో వీటన్నిటి వల్ల మనిషి యొక్క లైఫ్ స్టైల్లో, వాళ్ళ ఇంటర్నల్ క్యాస్ట్ సిస్టంలో ఉండేటువంటి, మా క్యాస్ట్కి ఈ లైఫ్ స్టైలే ఉంటుంది, పలానా క్యాస్ట్ వాళ్ళు ఇలాగే జీవించాలి అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది పోయి అందరితో పాటు సమానంగా సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులకి, వస్తున్న కొత్త టెక్నాలజీకి, శాస్త్ర సాంకేతికతలకి అనుగుణంగా తమను తాము తమ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం అనేది క్యాస్ట్ సిస్టంలో వచ్చినటువంటి ఒక మార్పుగా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ రెండోది వచ్చి వృత్తుల మార్పు, చేంజెస్ ఇన్ క్యాస్ట్ ప్రొఫెషన్స్ అన్నమాట. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, క్యాస్ట్లో వృత్తి మార్పు అనేది క్యాస్ట్లో అంగీకరించదు, అది క్యాస్ట్ యొక్క ఫండా అన్నమాట. సో క్యాస్ట్ సిస్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాథమికమైన సూత్రం అని చెప్పొచ్చు అన్నమాట. అయితే క్యాస్ట్ ఏ బేసిస్ మీద అయితే ఏర్పడిందో, ఈ వృత్తి బేసిస్ మీద ఏర్పడిన వర్ణ సిస్టమ్, దాన్ని బట్టి క్యాస్ట్ సిస్టమ్ ఏర్పడ్డాయో, అది ఇప్పుడు లేదు. ఎవరైనా ఏ వృత్తినన్నా చేసుకునే విధంగా మార్పు చెందిందన్నమాట. దీనికి కారణం మనం పారిశ్రామికీకరణ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు, అలాగే రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం అనేది కూడా దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మూడోది వచ్చి భూస్వామ్యంలో మార్పు, అంటే చేంజ్ ఇన్ ఫ్యూడలిజం. ఒకప్పుడు ఈ భూస్వామ్యం అనేది కొన్ని కులాల చేతిలో మాత్రమే ఉండేది. ఇందాక మనం చెప్పుకున్నట్టు జాట్స్ కావచ్చు, భూమిదార్ కావచ్చు, రాజ్పుట్స్ కావచ్చు, ఇట్లా కొన్ని కులాల చేతిలోనే ఉండేది. ఆంధ్రాలో చూసుకుంటే కమ్మారెడ్డి, వీళ్ళ చేతిలో అత్యధిక భూమి ఉండేది, వాళ్ళే భూస్వాములుగా వ్యవహరించేవారు, ల్యాండ్ లార్డ్స్గా. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఎవరి దగ్గర భూమి అధికంగా ఉంటే వాళ్ళే ఆటోమేటిక్గా ఉన్నత వర్గానికి చెందినవారు అవుతున్నారనమాట. అంటే భూస్వామ్యాన్ని నేడు అన్ని కులాల వాళ్ళు కూడా పంచుకుంటున్నారు, వీళ్ళే భూస్వామ్యాన్ని కలిగి ఉన్నారని చెప్పడానికి లేదనమాట. ఈవెన్ ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ క్యాస్ట్లు కావచ్చు, ఎవరైనప్పటికీ వాళ్ళ దగ్గర అత్యధికంగా భూమి కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నత వర్గం కింద అవుతున్నారనమాట. సో ఇది కూడా క్యాస్ట్ సిస్టంలో వచ్చినటువంటి మరొక మార్పు. నెక్స్ట్ రాజకీయ అధికారంలో మార్పు, సో ఈ ఓటింగ్ పద్ధతి రావడం, ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక చేసుకోవడం, వీటన్నిటి వల్ల ఏమైందంటే అన్ని కులాల వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించబడుతుందన్నమాట. సో మనకి దీనికి సంబంధించి ఆర్టికల్ 325 కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 325 అలాగే 326లు ఏం చెప్తుందంటే, 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అధికారం వస్తుందన్నమాట, ఓటు హక్కు. అలాగే 325 ఏం చెప్తుందంటే, మతం, కులం, లింగం వీటి ఆధారంగా ఓటు హక్కు ఎవరికీ కూడా నిరాకరించబడదు, అందరికీ కూడా ఈక్వల్గా ఓటు హక్కు లభిస్తుంది, వీటన్నిటికీ అతీతంగా అని చెప్పి 325 చెప్తుందన్నమాట. సో ఇది రాజకీయంగా వచ్చినటువంటి, కులంలో వచ్చినటువంటి మార్పు అనమాట. అంతేకాకుండా రిజర్వేషన్ సిస్టమ్ వల్ల కూడా చాలా మార్పులు జరిగాయని చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా రాజకీయంగా పొలిటికల్ పవర్ అన్ని వర్గాల వారి చేతిలోనే, అన్ని వర్గాల వారు ఈరోజు పొలిటికల్ పవర్ని ఎంజాయ్ చేస్తున్నారంటే దానికి కారణం మన కాన్స్టిట్యూషన్.
నెక్స్ట్ వచ్చి సాంఘిక మార్పులు. సో దీని కిందకి ఏమొస్తాయంటే వివాహ నియమాలలో మార్పులు రావచ్చు. అంటే పర్టిక్యులర్ క్యాస్ట్కి పర్టిక్యులర్ క్యాస్ట్ వాళ్ళతోనే పెళ్లి జరగాలి అనేటువంటి విధానం ఏముందో అది పోయి కులాంతర వివాహాల చట్టబద్ధత కల్పించడం అనేది జరిగిందనమాట. కులాంతర వివాహాలకి చట్టబద్ధత కల్పించడం జరిగింది. దీంతోపాటు రాజ్యాంగం అనేక కులాల వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించింది. అలాగే ఆర్టికల్ 17 ప్రకారం అన్టచబిలిటీని అబాలిష్ చేసిందనమాట, అంట్రానితనాన్ని నిషేధించింది. అలాగే ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కును కల్పించింది. అంటే జాతి, కుల, లింగ, పుట్టిన ప్రదేశం వీటి ఆధారంగా ఎవరిని కూడా మనం డిస్క్రిమినేట్ చేయకూడదు అనమాట. సో దీని ద్వారా అన్ని కులాల వాళ్ళు సమానమైనటువంటి హక్కుల్ని అనుభవించడానికి ఆస్కారం కలిగింది. అలాగే ఆర్టికల్ 46 ప్రకారం వెనుకబడిన తరగతుల వాళ్ళ శ్రేయస్సు కోసం, విద్యాపరమైన ఆర్థికపరమైన వృద్ధి కోసం కూడా రాజ్యం చర్యలు చేపట్టాలి, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలి, వెల్ఫేర్ మెకానిజంని నెలకొల్పాలి అని చెప్పి కూడా ఆర్టికల్ 46 ద్వారా చెప్పిందనమాట. సో ఇవన్నీ కూడా సామాజికంగా వచ్చినటువంటి మార్పులు. వీటితో పాటు ఇవే కాకుండా ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉండడం వల్ల భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి భావన కూడా నెలకొంది. అలాగే మనకి 19th-20th centuries వచ్చినటువంటి సత్యశోధక్ సమాజ, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఇలాంటి వాటి ద్వారా సంస్కరణ ఉద్యమాల ప్రభావం పెరిగింది. అన్ని క్యాస్టులు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకునేందుకు మార్గాలు సుగమం అయ్యాయని కూడా చెప్పచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పుకొని మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. అదేంటంటే ఇంకొకటి కేసీ బాలకృష్ణన్ కమిషన్ అని చెప్పి రీసెంట్గా మనకి 2022 ఏర్పాటు చేయడం జరిగింది. కేజీ బాలకృష్ణన్ కమిషన్, ఈయన మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు సీజీఐ చేశారనమాట, మాజీ సీజీఐ చేశారు బాలకృష్ణన్. సో ఈ కేసు అంటే ఈ కమిషన్ యొక్క విధి ఏంటంటే ఇప్పుడు మత మార్పిడి చేసుకున్న దళితులు ఎవరైతే ఉన్నారంటే చాలామంది మన సొసైటీలో చూసుకుంటే దళిత వర్గానికి చెందిన వారు ఎక్కువగా క్రిస్టియానిటీకి మారడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ సర్టిఫికెట్స్లో, క్యాస్ట్ సర్టిఫికెట్స్లో వాటిలో మాత్రం దళితులుగానే కొనసాగుతారు. అలాగే ఎస్సీ రిజర్వేషన్నే అనుభవిస్తూ ఉంటారనమాట. వాళ్ళు టీసీలలో అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్లో కూడా హిందూ అనే రాయించుకుంటారనమాట. ఆది, ఆంధ్ర, హిందూ, మాల ఇలా రాయించుకుంటారు. సో యాక్చువల్గా మత మార్పిడి చేసుకున్న తర్వాత వాళ్ళు బీసీసీ కిందకి కన్వర్ట్ అవుతారనమాట. బీసీసీ స్టేటస్ వస్తుంది వాళ్ళకి, రిజర్వేషన్ వర్తిస్తుంది, బీసీసీ రిజర్వేషన్. సో కాబట్టి వాళ్ళకి ఎస్సీ కోటాలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ పోతాయి యాక్చువల్గా అయితే. సో ఆ బెనిఫిట్స్ పోకుండా ఉండడం కోసం వాళ్ళు ఎస్సీలుగానే కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది, ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. సో అలా వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వవచ్చా లేదా అనే దాని మీద తేల్చమని చెప్పి బాలకృష్ణన్ కమిషన్ని రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం 2022 నియమించడం జరిగింది. రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదన్నమాట. సో ఈ కమిటీలో సభ్యులు వచ్చి మనకి రవీందర్ కుమార్ జైన్, ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అన్నమాట. ఇంకొక వారు సుష్మా యాదవ్, ఈవిడ యూజీసీ మెంబర్, యూజీసీ సభ్యురాలు. సో ఇది రీసెంట్గానే వేసిన కమిషన్ కాబట్టి మనకి కొత్తగా సిలబస్లో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి టాపిక్ని మనం ఈ కమిషన్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో దీంతో మనకి ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్కి సంబంధించిన 3 పార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.